వాస్తవ కోణాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి రైట్ నేను ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్న అంశానికి సంబంధించి ఇంకో ఇది ఏమైంది ఏం జరుగుతున్నది ఈ అంశాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇది బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్రంలోనే ఏ తల్లిని అడిగినా కూడా ఆ తల్లి గర్భకోశ ఏంటో తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల పాటు సుభీక్షంగా కొనసాగిన అద్భుతమైన పరిపాలనను కాదని మన చేతులారా మనమే పూర్తి స్థాయిలో కూడా ఒక నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనేది చెప్పకనే చెప్పవచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే నీచమైన అనే పదం వాడినా అంటే ఒకసారి ఆలోచించండి నాడు నేడు రేపు ఎప్పుడైనా కావచ్చు ఏదైనా కావచ్చు విద్యార్థులు స్కూళ్ళల్లో చదవాలంటే భయం భయపడే పరిస్థితులు వద్దు చదువు అనే పరిస్థితికి రానున్నాయా భవిష్యత్తులో రోజులనే ఒక అంశం తెర మీదకి వస్తున్నది ఇదే రాజకీయ నాయకులకు సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎంపీలను కానీ లేదా మినిస్టర్లను కానీ ఎవరినైనా మనం కలిస్తే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ నియోజకవర్గంలో కనీసం గురుకులాల పరిస్థితి ఏంటి వాళ్ళ నియోజకవర్గాలలో ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంటి వాళ్ళ నియోజకవర్గంలో విద్యార్థుల భవిష్యత్ ఏంటి దీనిని మాత్రం పట్టించుకునే పరిస్థితి ఉండదు ఒకవేళ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తి మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఇతర దేశాలలో ఉండి మన దేశానికి కీర్తి పతాకాలు తీసుకొస్తే మా నియోజకవర్గ బిడ్డ అంటూ అప్పుడు పొగిడే ప్రయత్నం చేస్తారు కానీ ఇక గురుకులాలను మూతబెట్టడమే ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యమా గురుకులాలనిక మెల్లమెల్లగా క్లోజ్ చేయడానికే ఈ ఘటనలన్నీ నిదర్శనం అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ మీకు చూడొచ్చు ఏప్రిల్ నెలలో కలుషిత ఆహారంతో అస్వస్థ గురైన గురై నిర్మల్ ప్రభుత్వ దాఖల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినీయులు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఎందుకు అనేది ఒకసారి నేను చెప్తాను దాని తర్వాత సూర్యపేట జిల్లా దోస పహాడ్ గురుకులాలలో ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రోధిస్తున్న సరస్వతి తల్లిదండ్రులు అంటూ ఇంకో అంశం ఇక గతి తప్పిన గురుకులం ఫుడ్ పాయిజన్ పాము కాట్లు బలవన్ మరణాలు ఎనిమిది నెలల్లో అంతా అస్తవ్యస్తం రెసిడెన్షియల్ స్కూళ్లలో వరుసఘటనలు ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలుషిత ఆహారంతో దావాఖానాల పాలు రాష్ట్రంలో ముప్పైకి పైగా పాము కాటుల కేసులు సస్పెన్షన్లతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టనే ప్రభుత్వం పని ఒత్తిడితో ఉపాధ్యాయుల పర్యవేక్షణ కరువు విద్యార్థి కుసుమాలు రాలుతున్నా కూడా పట్టని సర్కారు ఎత్తేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలు చెప్పలే ఈ రాష్ట్ర ప్రభుత్వం యనుముల రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ కానీ చదువు విలువ దాని విలువ ఏం తెలుసండి ఇది వాస్తవమైన విషయం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే చూడొచ్చు ఒకసారి మీరు అందరూ చూడండి ఎత్తివేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలనే ఈ ఒక్క టాగ్ లైన్ అనేది చూడొచ్చు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఏమన్నాడంటే హాస్టళ్లతో గురుకులాలతోని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది నిర్లక్ష్యంతోనే అంటే గురుకులాలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా మన ముందు కనబడుతున్న అంశం గురుకులాలను పూర్తిగా ఎత్తివేయాలనే లక్ష్యంతో హాస్టళ్లలో విద్యార్థులను వేస్తే బంధాలు బంధుత్వాలు తల్లిదండ్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్లకు పూర్తిగా కూడా దూరం అవుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసాం సో విపక్షాలకు సంబంధించి పూర్తిగా జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా మనం చూడొచ్చు సో నేను ఒక అంశాన్ని ఏం చెప్తున్నానంటే నిన్నటికి నిన్న డెంగ్యూతో విద్యార్థిని మృతి ఏది గుండాయిపేట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఘటన అంటూ కూడా ఒక అంశాన్ని అయితే మనం చూసాం ఏం జరుగుతున్నది ఎట్లా జరుగుతున్నది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం విద్యార్థులను కూడా పట్టించుకునే పరిస్థితులలో లేదు అంటే మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా ఇలాంటి ప్రభుత్వంతో మన రాష్ట్ర పరిపాలన అవసరమా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తాం కదా దీ ఈ లక్ష్యం ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో ఏ ఎజెండాతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర ఉండే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాలి యనుమల రేవంత్ రెడ్డి అనేటైనే తన యొక్క లక్ష్యం ఒకటి ఉన్నది పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఎక్కడా కూడా విరామం లేకుండా నిర్ నిర్విరామంగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రానికి సంబంధించి ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో నీళ్లు నిధులు నియామకాలు వాటితో పాటు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రం భవిష్యత్తులో ఎలా ఉండాలి ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదేది ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోని పది సంవత్సరాల పాటు గురుకులాలను ఏర్పాటు చేసి అద్భుతంగా కూడా విద్యను అందించిన పరిస్థితి కనబడుతుంది అంటే తాను చెప్పిన ఒక అంశం ఉంది ఏంది అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఒకటి కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఈ ఆనవాళ్ళు లేకుండా చేస్తా లేకపోతే ఇంకోటి చేస్తా ఇంకోటి చేస్తా అని గతంలో కూడా ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్ళల్లో ఆయన పలికిన చిలక పలుకులు అంటే ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీసులను అయితే ముట్టుకుంటలేడు సెక్రటరియేట్లను ముట్టుకుంటలేడు దాంతో పాటు కేసీఆర్ ఏది ఆర్డర్ పెట్టిన వెహికల్ ఏవైతే వాళ్ళ వాటిలోనే తిరుగుతాడు దాంతోపాటు ఇదే ప్రగతి భవన్లోనే వాళ్ళ యొక్క డిప్యూటీ సీఎం దాంతోపాటు మంత్రి ఉంటుంది మంత్రులు గదే మినిస్టర్ కోటర్లు ఉంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటల్లోనే ఉంటాను మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తు తులసివేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ ఆనవాళ్ళని ఎక్కడికక్కడ కూడా లేకుండా చేయాలనే ఏ ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఈరోజు బడికి వెళ్దామంటే ఏ పాము గరుస్తో బడికి వెళ్దామంటే ఏ జ్వరం వస్తే టాబ్లెట్కు పైసలు అరుగుతారు ఈరోజు బడికి వెళ్దామంటే కనీసం ఒక అరటి పండును రెండు ముక్కలుగా చేసి ఏ విధంగా ఇస్తారు కనీసం బడికి వెళ్ళి చదువుకొని మధ్యాహ్నం భోజనం చేస్తామంటే ఆ అన్నం పురుగులన్నమో రాళ్ళన్నమో అది ఏంది సాంబారో నీళ్ళో లేకపోతే అదైనా కుడిదో ఏ ఎంత దారుణంగా అంటే కనీసం పశువుల మీద ఉన్న ప్రేమతోనైనా మనం మంచిగా వాటికి పోషకాలు ఉండే పదార్థాలను పెడతాం కానీ మనుషుల మీద మనుషులకు సాటి ఉపాధ్యాయులు కానీ లేకపోతే అక్కడ ఉండే విద్యా వ్యవస్థ కానీ మరి వాళ్ళ వాళ్ళలో కూడా కొ కొడుకులు బిడ్డలు ఉంటారు కదా నేను అందుకే చెప్పిన ఈ గురుకులాలు కానీ లేకపోతే ప్రభుత్వ బల్లల్లో ఏం చేయాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాను మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో నుండి అంటే స్థానిక సర్పంచ్ ఉంటాడు కదా ఇక్కడ రాష్ట్రపతి టూ ఏది సర్పంచ్ వరకు ఏ విధంగా దేశానికి ప్రథమ పౌరుడు గ్రామానికి ప్రథమ పౌరుడు అన్నట్టుగా ఎట్లయితే ఉంటుందో ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ డిఎస్పి సిఐ ఎస్ఐ అందరి కొడుకుల బిడ్డలను తీసుకుపోయి ప్రభుత్వ దాకాలు వేయాలి ప్రభుత్వ స్కూల్లో వేయాలి సారీ ప్రభుత్వ స్కూళ్ళలో వేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో విద్య ఎట్లా అందుతుంది అనేది తెలుస్తుంది కేవలం నామమాత్రంగా రెండు రోజులకు మాత్రమే చేస్తే ఏమస్తుంది ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే చేసుకో అది తెలంగాణ ప్రాంత బిడ్డలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎట్లా తీర్పియాలో ఇస్తారు దాంట్లో పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు గురుకులాలలో విద్యార్థుని చనిపోతే ఎంత దారుణం అంటే ఒకసారి చూడు రిగో మీద ఒకసారి చూడు నిన్న మొన్నటి దాకా దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో వనికిపోతున్నాయి వైపు ఫుడ్ పాయిజన్ మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు వరుస సంఘటనలు బెంబేలు ఎత్తేస్తున్నాయి పాము కాట్లు ఎలక కాట్లు కలుషిత ఆహారంతో పిల్లల దావకానల పాలు కావడం పరిస్థితి విషమించి పిట్టల్లా రాలిపోవడం అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం బలవన్ మరణాలకు పాల్పడడం ఇటీవల కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్న విషయం అంటే ఆ మైకులు మనం ఏదన్నా ఇస్తే మాత్రం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ దంచుకుట్టే ఉపన్యాసాలు ఒకవైపు ఇప్పుడు మాత్రం కనీసం పట్టించుకునే నాదుడే లేదు ఇది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ పార్టీ యొక్క అద్భుతమైన పరిపాలన అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం అంటే ఏంది బడికి పోతే చచ్చిపోతాం గురుకులాలలో అడిగిపోతే ఇక చచ్చిపోతాం ఎందుకంటే ఆ అడ్డమైన ఫుడ్ పెడతారు ట్యాబ్లెట్లు సక్క అయ్యరు ఓ పనులు సక్క అయ్యరు జరాలతే చూసుకోరు ఆఖరికి సావేదిక్ ఏంది రేపటి బ రేపటి భవిష్యత్తును తలరాతను మార్చే విద్యార్థులు ఈ దేశానికి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ సంబంధించి ఈరోజు ఎంత దారుణంగా ఉన్నదో మీరే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు కూడా కూడా ఆలోచించాలి ఈరోజు ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు రేవంత్ రెడ్డికి సంబంధించి ఒకటే అంశం రేవంత్ రెడ్డికి ఏం కావాలి దాచుకోవడం దోసుకోవడం లంక బిందెలు ఉన్నాయని వచ్చిండు అని చెప్పిండు ఇప్పుడు ఏమున్నాయాడ మట్టి కుండలు ఆ రాళ్ళు రప్పలు ఉన్నాయని చెప్పాడు అంటే కేవలం ఆర్థిక బలం కోసమే వచ్చిండా లేకపోతే దేనికోసం వచ్చాడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో జరుగుతున్న ఈ వర్సన సంఘటనకు సంబంధించి కనీసం ఎందుకు పట్టించుకోలేదు అసలు గురుకులాలంటే ఆయనకు తెలుసా గురుకులాలలో ఎలాంటి విద్యను ఇస్తారు గురుకులాలకు సంబంధించి నియమ నిబంధనలు ఏముంటాయి గురుకులాలలో ఎంతమంది ఉంటారు ఇటు గురుకులాలకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదు ఓ పక్కన ఐఏఎస్ వ్యవస్థ ఏం చేస్తున్నది డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తుండో దాంతోపాటు అధికారులంతా ఏడు వేలు ఉపాధ్యాయులంతా ఏం చేస్తున్నారు కనీసం పట్టించుకునే నా నాన్ను బతికించు నాని ఆ పిల్ల ఆ పాప ఏది ఇగో ఈ తల్లి ఏడ్చింది తెలుసా ఈ బిడ్డ చూడు ఎంత చక్క ఉన్నదో సరస్వతి దేవి లెక్క ఈ పాప చివరి క్షణాలలో నా నా నన్ను బతికించు నాన్ను అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నది కన్నీటి నా నా నన్ను బతికించు నా నాన్నది ఈరోజు డెంగ్యూతో విద్యార్థిని మృతి చెందితే ట్రైబల్ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది ఎక్కడి వేరు వ్యవస్థ అంత ఏడి వేలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడివేండు మంత్రులు ఏడవేళ్ళు ఎమ్మెల్యేలు ఏడవేర్రు కలెక్టర్ లేడవేళ్ళు సీఎస్ లేడవేళ్ళు చీఫ్ సెక్రటరీ ఏడు ఈ సీఎం ఏడివేండు ఏమన్నా అంటే మనకు అమెరికాలో పోవాలి ఆ దేశాలు తిరగాలి ఆడీడ సంపాదించుకోవాలి నుండి పైసలు తీసుకుపోయి ఢిల్లీలు వేయాలి ఈ సోకు తప్ప తెలంగాణలో నా యువత ఏమైపోతుంది నా విద్యార్థినీలు ఏమైపోతారు నా విద్యార్థులు ఏమైపోతారన్న గోస మాత్రం లేని పరిస్థితి కనబడతాను ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రానికి సీఎస్గా ఉన్న వ్యక్తి మహిళ అండి మీకు మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్రానికి సీఎస్గా ఉన్న వ్యక్తి మహిళ దాంతోపాటు ఈ రాష్ట్రానికి చాలామంది లేడీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నది కూడా ఒక లేడీ ఆఫీసరే మరి మహిళలే కదా ఇక్కడ విద్యార్థినీలే కదా చనిపోయేది ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇంత నీచమా ఇదా ప్రభుత్వం ఇది కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలి దీన్ని మనం నెత్తిన పెట్టుకొని ఊరేగాలి ఇలాంటి నీచమైన ప్రభుత్వంతో పరిపాలన శాత కాని ప్రభుత్వంతో విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఈ ప్రభుత్వంతో మనం ఇంకా అంటగాగలనా ఇలాంటి ప్రభుత్వం తెలంగాణలో అవసరమా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా విద్యార్థిని నానాన్నను బతికించు నాన్న అంటే ఆ తండ్రికి ఎంత కన్నీళ్లు ఎంత ఆవేదన పేగులు అన్నీ అవిసిపోయి ఉంటాయి నన్ను బతికించు అను ఆ బిడ్డ కన్నీళ్ళు పెట్టుకున్నది చివరి క్షణాలలో ఎంత బాధాకరమైన విషయం అండి ఇది ఒకసారి ఆలోచించాలి మన ఇంట్లో కూడా మన బిడ్డలు ఉంటారు కదా మన కొడుకులు బిడ్డలను మనం ఏ విధంగా చూసుకుంటామో గురుకులాలలో ఉండే వాళ్ళనన్నా అట్లా చూసుకోవాలి కదా అక్కడ ఉపాధ్యాయులు ఏం చెప్తాడు దానికి సంబంధించిన ఆ ప్రిన్సిపాల్ ఏం చెప్తాడు దానికి సంబంధించిన మండల ఎంఈఓ ఏం చెప్తాడు లేకపోతే అక్కడ ఉండే డిస్టిక్ ఆఫీసర్ ఏం చేస్తారు వీళ్ళందరూ ఏం చేస్తారు ఏదన్నా జరిగితే మమా అనుకున్నట్టే ఏంది అక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదో ఒకచి దాన్ని ఏమంటారు సస్పెండ్ చేస్తున్నాం ఫలానా వాళ్ళను పలానా వాళ్లకు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పుడు తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరు ఏమన్నా అనుకోరు ఏంది మమా అనిపించుడు తప్ప ఇంక ఇక్కడ ఏ కనబడది ఏంది అధికారులు వస్తున్నారు అనే ఒక పాట వాడేళ్ళు మీకు గుర్తున్నదో నేను చెప్తా ఇన వినబడి ఒకసారి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు వస్తుండ్రు మా బాధలు పట్టించుకోరు అని ఒక పాట వైరల్ అయిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే జరుగుతున్నది ఏమున్నది తెలంగాణ రాష్ట్ర కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితులలో ఇంత దుర్మార్గంగా ఉంటే ఇక మనం ఏం చెప్తామని మీరే ఆలోచించాలి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా చెప్తున్నా అది కార్లు వస్తుండ్రు మా బాధలు పట్టి ఇచ్చుకుంటలేరు పైన సారత్ అని ఒక పాట వైరల్ అయిపోయింది ఇది సూర్యపేటకు సంబంధించి నల్గొండల దాని తర్వాత నిజాం కాలేజీకి సంబంధించిన విద్యార్థుల వాడిడు ఈరోజు ఈ తెలంగాణ బంగారు భవిష్యత్తు కళల సామ్రాజ్యం కోసం ఈ క తన కళలు తన ఆశయాలు తన తండ్రి ఎంత కష్టపడి చదివించిండో ఈ పాపను పాపం చివరి క్షణాలలో నా నన్ను బ్రతికించు నానా అన్నది అంటే గురుకులాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నది అనేది మీరు ఆలోచించుకోవాలి అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ప్రాణాలు తీస్తున్నదా ఈ ప్రభు ఇది ప్రభుత్వ హత్య నేను చెప్తున్నా కదా ఇది ప్రభుత్వ హత్య ఇది ఎవ్వరిది కాదు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఆయన పార్ట్ టైం ఫుల్ టైం అంటలేడు నేను ఫుల్ టైం మినిస్టర్ను నేనేం పార్ట్ టైం చేస్తలేను కేసీఆర్ లెక్క నేనేం ప్రగతి భవనం లేకపోతే ఫామ్ హౌజ్లో లేని అని పెద్ద పెద్ద తోపు డైలాగ్లు లేచినా కదా ఇప్పుడు ఏడున్నవా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి నువ్వే కదా ఏమయ్యా రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు ఈ ఘటనకేమన్నా రాజీనామా చేస్తావా నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా చెప్పు మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా చెప్పు మాట్లాడతా దీని గురించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేస్తావా లేకపోతే శాంతి భద్రతలు ఆఘాతంలో ఉన్నాయని చెప్పేసి హోమ్ హోమ్ మినిస్టర్ పదవికి రాజు నీ దగ్గరనే ఉన్నాయి ఈ శాఖలనే మున్సిపల్ కూడా నీ దగ్గరనే ఉన్నది ఇన్ని శాఖలు నీ దగ్గరనే పెట్టుకున్నావు కదా రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి ప్రాణాలు కోల్పోతూ ఉంటే మేము ఎన్నాళ్ళు చూస్తూ ఉండాలి ఒక గిరిజన బిడ్డ చనిపోతూ ఉంటే చివరి క్షణాలలో నానాన్నను బ్రతికించు అన్నది తన ప్రాణానికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఇంత జరుగుతూ ఉంటే రెసిడెన్షియల్ స్కూళ్లలో గురుకులాలలో కనీసం ఒకరు పట్టించుకోరండి ఈ పాము కాట్లేంది డెంగ్యూ ఫీవర్ ఏంది ఇగో మొన్న ఏమో ఫుడ్ పాయిజన్ మీకు చెప్తున్నాయి ఇగో ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత దారుణమైతే ఏ తల్లి కన్నా బిడ్డలో అంటాం కదా అట్లయిపోయింది ఇగో చూడు రి ఒకరోజేమో ఫుడ్ పాయిజన్ అవుతుంది దాని తర్వాత విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు దాని తర్వాత పాములు కూడా పాములు గారు ఇగో ఇయో ఎలుకలు గారు తర్వాత కలుషిత ఆహారం గిద గిద బడి బడిల పరిస్థితి ఆనాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు పాపం అప్పుడు ఒక గవర్నర్ ఉండేది సౌందర్య తమిళసై సౌందర్య రాజనని ఏది బాసరకు సంబంధించి గ్రౌండ్లో వెయిట్ల ప్రెస్ ప్రెస్బిడ్ పెట్టింది మరి ఈరోజు ఎక్కడున్నదో మహాతలి మరి ఈరోజు తెలంగాణ గవర్నర్గా ఉన్న ఆయన పోవాలి కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడు మాట్లాడేది కదా అదేది ఎన్ఎస్యూఐకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో ఆ పిల్లగా పేరు బాల్మూరి వెంకటి ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఓ ఓ ఏంది అంటే చిక్తకర్త కుక్కలు లెక్క ఎగిరిరు కదా మరి ఈ రోజు ఏమైపోయింది విద్యార్థులు చచ్చిపోతారు ఏడున్నారు ఎమ్మెల్సీ పదవి నుండి వచ్చింది నీకు ఎందుకు మాట్లాడతలేరు విద్యార్థులు చనిపోతూ ఉంటే ఏడున్నారు మీరు అందరూ అంటున్నా ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎక్కడున్నారు మీరు అంతా అని అడుగుతూ ఉన్నా ఈరోజు అరే పాములు గారు సుడింది ఎలుకలు గారు సుడింది కలిసి తారేంది ఫుడ్ పాయిజన్ ఏంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అది బడే ఆ ఇంకేమన్నా అన్న బడే ఆ హింస పెట్టి ఏమన్నా జైలు జైల్లో జైలు కనీసం ఓ గంట సేపు వచ్చిన తర్వాత నాన్న తర్వాత ఆపి ఇంత బో పెడతారు కదా ఇక్కడ మొత్తం కలిసిదాం పొద్దుగా లేచిందని రాత్రి దాకా ఏం చదువుతారు వాళ్ళు చదువు గురుకులాలను మూవ్ ఉద్దేశం ఉంటే డైరెక్ట్గానే ఓ ప్రకటన చేయి ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆనవాళ్ళు ఉన్న ఈ గురుకులాలను మూసేదలుచుకున్నా నా పేరు యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ను నాలుగు రోజులే ఉంటే ఎక్కువ రోజులు ఉండాలని కూడా చెప్పు మళ్ళీ దాని టైటిల్ ఇయ్యి ఎక్కువ రోజులు ఎట్లా నువ్వు ఉండవు ఆల్రెడీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ముక్కు వచ్చింది రేపో మాపో ఉరిగే ఇక నేను పరిగెత్తిస్తాను నేను చెప్తా ఉన్నా కదా ఇక ఇదొక